హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఇప్పుడు దాకా వంటలు చూపించాను కదా సో ఎండాకాలం వచ్చేసింది మన చర్మాన్ని కూడా మనం కేర్ తీసుకోవాలి చాలా మటుకు ఎండకి ఎవరికైతే జిడ్డు తత్వం ఉందో శరీరానికి వాళ్ళకి బాగా పింపుల్స్ అవి వస్తుంటాయి అలాగే చర్మాన్ని మనం చాలా సంరక్షించుకోవాలి ఎండ వల్ల కందిపోవడం ఇలాంటివన్నీ అన్ని జరుగుతుంటాయి మన ఇంట్లో కాలేజ్ గోయింగ్ పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి పింపుల్స్ అనేది ఉంటుంటాయి ఫేస్ మీదే కాకుండా వీప్ మీద భుజాల మీద కూడా సన్నటి పొక్కుల్లాగా వస్తుంటాయి వాటినన్నిటినీ కూడా మనం రికవరీ తగ్గించుకోవాలనుకుంటే గనక ఈ వేపాకు ప్యాక్ అనేది చాలా మంచిదండి దీని బెనిఫిట్స్ తో పాటు దీని దీనిలో ఇంకా పుదీనా కొద్దిగా బంగాళదుంప అలాగే ఇంట్లో ఆడించుకున్న పసుపు కలిపి ఒక మంచి ప్యాక్ తయారు చేశానండి ఇది బాగా పనిచేస్తుంది ఇది దేని దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూసేద్దాము చూసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మీకు గనక నచ్చి యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దీని బెనిఫిట్స్ ఏమేంటో ఒకసారి చూసుకుంటే గనక పింపుల్స్ అండి ఎవరికైతే మొట్టాలు ఉన్నాయో మొక్క మీద కానీ వీప్ మీద గాని అలాగే సన్న పొక్కుల్లాగా వస్తుంటాయి కదా పింపుల్స్ అనేది పుప్పొడి తోటి అన్నిటినీ కూడా వేపాకు చాలా బాగా క్యూర్ చేస్తుందండి అలాగే అలా బంగాళదుంప కూడా అలాగే పసుపు కూడా మనకి పూర్వీకులు ఎప్పుడు కూడా ఎటువంటి క్రీమ్స్ వాడలేదు ఎటువంటి మెడిసిన్స్ వాడలేదండి కరెక్ట్ డైట్ తీసుకొని ఇలాంటి పై పూతలు అనేది వేసుకోవడం వల్ల మన స్కిన్ ని కాపాడుకుంటూ ఈ రోజుల్లో ఉండే ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా మనం ఇలాంటి వాటి మీద మన చర్మం మీద పడే మురికిని గాని అలాగే ఎవరికైతే జిడ్డు తత్వం ఉందో అవి పోగొట్టుకోవాలంటే కనుక తప్పకుండా ఈ ప్యాక్ ని ఫాలో అవ్వండి సో సెకండ్ వన్ వచ్చి స్కిన్ వైట్నింగ్ అండి ఇది మన చర్మ తత్వాన్ని కూడా కలర్ ను కూడా వైట్ గా రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే వెరీ యూస్ఫుల్ ఫర్ ఆయిలీ స్కిన్ ఎవరికైతే జిడ్డు తత్వం ఉన్న చర్మం ఉందో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ట్రీట్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే మనకి చర్మ రోగాలు వస్తాయో వాటిని అన్నిటిని కూడా క్యూర్ చేయడానికి మంచి హెల్ప్ అవుతుంది అలాగే మొటిమల తాలూకు మచ్చల్ని పోగొడుతుంది అలాగే మన తల్లలో ఉన్న స్కాల్ప్ లో ఉండే దొరద గాని మనకి మాడు మీద ఉండే దొరద కానీ చుండ్రు గానీ ఉంటే అది కూడా పోగొడుతుంది టోటల్ గా మన స్కిన్ కేర్ ప్యాక్ అనే చెప్పుకోవాలి ఇది సో మేబీ ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఎవరికి తెలియకపోతే అవుతుందని షేర్ చేస్తున్నాను సో డెఫినెట్ గా ఈ ప్యాక్ అనేది ఎవరైతే పింపుల్స్ ఉపయోగపడటమే కాకుండా మనకి ఎండాకాలంలో మన స్కిన్ పోర్స్ అనేది ఓపెన్ అయ్యి స్వెట్ అనేది బాగా వస్తుంటుంది సో బ్యాక్టీరియా చర్య ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది మన స్కిన్ లో సో అందుకోసం అని చెప్పి ఈ వేపాకు వాడటం వల్ల అలాగే మింట్ ఆ ఈ బంగాళదుంప మనకి పసుపు వాడటం వల్ల ఆ ని మనం తొలగించుకోవచ్చు మన చర్మ చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవడం కాకుండా శుభ్రంగా కూడా ఉంచుకోవడానికి ఈ ప్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు లాస్ట్ వరకు చూడండి దీన్ని ఎలా వాడుకోవాలి ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను సో ముందుగా మనం ఇక్కడ ఒక కప్పు వేపకండి ఎంత ఫ్రెష్ గా ఉన్నా సరే నీట్ గా కడగండి కడిగి దానిలో ఉండే వాటర్ అంతా పోయే వరకు కొద్దిగా ఆరపెట్టి అది మిక్సీలోకి తీసుకోండి అలాగే పుదీనా ఒక చిన్న బంగాళదుంప ముక్క అలాగే ఇంట్లో ఆడించుకున్న పసుపు అండి కొన్న పసుపు ఎట్టి పరిస్థితిలో వాడకూడదు ఫేస్ ప్యాక్స్ కానీ బాడీ ప్యాక్ గానీ వాడమాకండి సో దీన్ని ముందు వాటర్ పోయకుండా ఒకసారి తిప్పుకోండి వాటర్ పోస్తే నలగదు మిక్సీలో ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ వేయట్లేదు కాబట్టి ఇది ఎప్పటికప్పుడు గా చేసుకుంటే మంచిది ఇవన్నీ మనకి ఈజీగా అవైలబుల్లో ఉండేవినండి వేప కానీ పుదీనా కానీ బంగాళదుంప కానీ అలాగే పసుపు మటుకు మనం ఆడించి ఉంచుకోవాలి ఈ మిక్సీ ఒక్కసారి తిప్పిన తర్వాత కొద్దిగా రవ్వగా అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా వాటర్ పోయండి ఎక్కువ పోయొద్దు కొంచెం వాటర్ పోయండి ఎందుకంటే మనం ఇది ప్రిజర్వ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగానే వాటర్ పోసుకోండి మీ దగ్గర రోజు వాటర్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు సో దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా వాడుకోవాలంటే మీరు ఈ ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత డెఫినెట్ గా దీన్ని బాగా డ్రై అవనివ్వాలి చేతులు మాత్రం పెట్టమకండి ముఖం మీద ఈ ప్యాక్ చాలా ఉపయోగకరం అండి గా ఎవరైతే ఇప్పుడు దాకా ట్రై చేయలేదో పింపుల్స్ ఉన్నా లేకపోతే చాలా డార్క్ స్కిన్ అయిపోయినా లేకపోతే బ్యాక్టీరియా ఉన్న స్కిన్ కైనా సరే ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఇలా ప్యాక్ వేసేసుకొని మీరు అలాగే వీప్ మీద ఉన్న పొక్కులకే కానీ భుజాల మీద ఉన్న పింపుల్స్ లాంటి పొక్కులకే కానీ కూడా వేసుకోవచ్చు దీన్ని మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్యాక్ ఉంచుకొని ఐస్ వాటర్ తో కడుక్కోవాలండి ఎక్కువ ఐస్ వాటర్ తో కడుక్కోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది దీన్ని మనం వారానికి రెండు సార్లు వేసుకోవాలి ఈ ప్యాక్ అనేది అట్ ద సేమ్ టైమ్ ఈ ప్యాక్ వేసుకుని డ్రై అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ హార్ష్ గా హ్యాండిల్ చేయమాకండి ఫేస్ కడుక్కునేటప్పుడు చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవాలి ఎందుకంటే స్కిన్ ఆల్రెడీ సెన్సిటివ్ గా ఉంటుంది పింపుల్స్ తో ఆల్రెడీ మనకి స్కిన్ అనేది కొంచెం పాడై ఉంటుంది సో అలాంటి దాన్ని మనం ఎక్కువగా రబ్ చేసినట్లయితే ఇంకా కూడా మనకి బెనిఫిట్స్ కన్నా కూడా నష్టమే జరుగుతుంది సో ఇప్పుడు కూడా జెంటల్ గా హ్యాండిల్ చేయండి ఈ ప్యాక్ అనేది తీసుకునేటప్పుడు ఐస్ వాటర్ తో తప్పకుండా వాష్ చేసుకుంటూ ఈ ప్యాక్ తో పాటు మనం చేయాల్సిన పనులన్నీ కూడా అంటే మంచి డైట్ తీసుకోవడమే కానీ ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ కానీ గా ఉండే వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ తింటూ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి అలాగే ఈ ప్యాక్ ని మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే గనక ఇలాంటి గాజు బాటిల్ శుభ్రంగా కడిగేసి అస్సలు తడి లేకుండా దీన్ని ఈ బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసి కొద్దిగా వాడుకుని మళ్ళీ పెట్టేయచ్చు అట్లా దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ కి వన్స్ మీరు చేసి పెట్టుకుంటే గనక ఒక మంచి ప్యాక్ అనేది మీ స్కిన్ కేర్ ప్యాక్ అలాగే ఫ్రెష్నెస్ ప్యాక్ అనేది మీకు రెడీ అయిపోతుంది ఇది టోటలీ హర్బల్ ప్యాక్ అండి డెఫినెట్ గా వాడి చూడండి తప్పకుండా ఎప్పుడు వంట ఇల్లు పిల్లలే అనుకుంటే స్కిన్ కేర్ కూడా తీసుకుంటూ హ్యాపీగా ఉండాలి కదా మనం కూడా అందుకే ఈ ప్యాక్ చూపించాను డెఫినెట్ గా మీకు నచ్చే ఉంటుంది కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ గుడ్ వీడియో అండ్ టేక్ కేర్ ఈచ్ హెల్దీ హెల్దీ బా బాయ్